రోజు మనతో పాటు శ్రీ మహేష్ భగవత్ రాజకీయ కమిషనర్ మనతో పాటు ఉన్నారు మరి కమిషనర్ గారిని అడిగి నైట్ కర్ఫ్యూ గాని వీటి మొదలైన విషయాలు కోవిడ్ విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మహేష్ భగవత్ గారు నమస్తే సార్ ఈ నైట్ కర్ఫ్యూ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటి వాటి వివరాలు చెప్తారా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం 20th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ దాకా రాత్రి 9 గంటల నుంచి పొద్దున 5 గంటల దాకా ఈ నైట్ కర్ఫ్యూ డిక్లేర్ చేశారు తర్వాత 8 గంటలకి అన్ని షాప్స్లు సో దాంట్లో బేసికలీ రెస్టారెంట్స్ హోటల్స్ బార్ తర్వాత ఎవరు ప్రొహిబిటెడ్ అయి ఉన్నాయి అన్ని వాళ్ళకి పక్కా 8 గంటలకి రాత్రి బంద్ చేయాలి ఎవరికి మినహాయింపు ఉంది దాంట్లో హాస్పిటల్స్ కావచ్చు ఫార్మసీస్ కావచ్చు తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ పెట్రోల్ బంక్ ఎల్పిజి స్టేషన్స్ వాళ్ళకి పర్మిషన్ ఉంది వాళ్ళు నైట్ కర్ఫ్యూ పీరియడ్లో కూడా ఓపెన్ పెట్టచ్చు తర్వాత ఎవరు ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు బస్ స్టాండ్ వెళ్తున్నారు రైల్వే స్టేషన్ వెళ్తున్నారు అదర్వైజ్ పికప్ చేస్తున్నారు అక్కడ అలాంటి వ్యక్తులకి అలాంటి వెహికల్స్కి కూడా అనుమతి ఉంది వాళ్ళు కేవలం ఆ టికెట్ ప్రొడ్యూస్ చేస్తే చాలు ఇప్పుడు మా రాచకొండ కమిషనరేట్లో ఈ నైట్ కర్ఫ్యూ అమలు చేయడానికి దాదాపు 46 చెక్ పోస్ట్ మనం పెట్టడం జరిగినాయి ప్రతి చెక్ పోస్ట్లో మినిమం 10 సిబ్బంది దాంట్లో మహిళా పోలీసు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ ఆర్మ్ రిజర్వ్ ఆ కాంపోనెంట్ ఉంటుంది అక్కడ బ్యారికేడ్ కూడా ఉంటుంది ముందు రోజు మనము సెన్సిటైజేషన్ అవేర్నెస్ చేశారు మొన్నటి నుంచి మళ్ళీ కేసెస్ కూడా మనం బుక్ చేస్తున్నారు ఎవరు కర్ఫ్యూ ఉల్లంఘిస్తున్నారు ఎవరు ఇంకా మాస్క్ ధరించలేదు వాళ్ళ మీద పక్క అది కేసెస్ పెడుతున్నారు ఈ మధ్యలో మన రాష్ట్ర ప్రభుత్వం GO 87 జారీ చేస్తూ ఈ మాస్క్ సంబంధి 1000 రూపాయల జుర్మానా అది జియో ఇష్యూ చేయడం జరిగింది ఆ జియో వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక వారంలో మనము 15-16,000 కేసెస్ అది ఎవరు మాస్క్ ధరించలేదు వాళ్ళ మీద పెట్టాము సో ఇప్పుడు కూడా మనం చూస్తున్నారు బయట సెన్సిటివిటీ ఇంకా కొంతమందికి రాలే సో ఆ పీరియడ్లో పక్కా మనము కేసెస్ బుక్ చేస్తున్నాం సార్ కొంతమంది నైట్ డ్యూటీ వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు మేబీ నాట్ ఎసెన్షియల్ సర్వీసెస్ బికాస్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ కానీ కొంతమంది వాళ్ళకి ఏమైనా ఎగ్జెంప్షన్ ఇస్తున్నారా ఇప్పుడు ఐటీ సంస్థ ఐటీ ఎనేబుల్డ్ సంస్థ ప్రొడక్షన్ 24/7 ఉంటుంది అలాంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికి రాత్రి పని ఉంది వాళ్ళకి మినహాయింపు ఉంది వాళ్ళకి ఏం పాసెస్ కూడా అవసరం లేదు ఈసారి మన పాసెస్ సిస్టమ్ పెట్టలేదు వాళ్ళు ఐకార్డ్ ప్రొడ్యూస్ చేస్తే చాలు ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా జియో కాపీ ఉంది చాలా చక్కగా ఈసారి ఈ జియో ఇష్యూ చేశారు మంచిదండి అలానే ఈరోజు శుక్రవారం అండి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుండి చాలామంది ఇటు హైదరాబాద్కి వస్తుంటారు వాళ్ళైతే మహారాష్ట్ర బోర్డర్ నుండి హైదరాబాద్కి వచ్చే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది అయితే టికెట్ బస్ టికెట్ చూపిస్తే సరిపోతుంది కానీ కార్లలో వచ్చే వాళ్ళు వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు ఉందండి ఇప్పుడు బార్డర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుడ్స్ వెహికల్ దాంట్లో ఎసెన్షియల్ కావచ్చు నాన్ ఎసెన్షియల్ కావచ్చు గుడ్స్కి ఎలాంటి ఇబ్బంది లేవు ఎక్కడ కూడా చెక్ పోస్ట్లో మన గుడ్స్ వెహికల్ని ఆపడలేదు ఈ జనాలు ఎవరు వస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఐకార్డ్ చూపెడితే చాలు మన ఇప్పుడు స్టేట్ ఇంటర్ స్టేట్ బార్డర్లో ఇంకా మనము వాళ్ళది కోవిడ్ ఆర్టీసీ బస్సులో రావచ్చు మన వేరే బస్సులో కానీ ప్రైవేట్ వెహికల్లో వాళ్ళకి కంపల్సరీ రిపోర్ట్స్ అని ఇంకా అది ఆ నిర్బంధం ఇంకా స్టార్ట్ కాలే కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు చాలామంది వస్తున్నారు మనం చూస్తే ఈ ప్రస్తుతం హైదరాబాద్లో దాదాపు 30% పేషెంట్ మన పక్కన ఉన్న మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో ఆ పరిస్థితి సో హైదరాబాద్ అది ఇది మెడికల్ టూరిజం డెస్టినేషన్ కాబట్టి చాలామంది వస్తున్నారు వాళ్ళకి మనం ఫ్యాసిలిటేట్ చేస్తాం ఆంధ్ర నుండి వచ్చే వాళ్ళు వాళ్ళ ఐడి కార్డు లాంటి లేకపోతే ఎట్లా అంటే ఆధార్ కార్డు సరిపోయింది అంటారు ఏమైనా వాళ్ళు ఎందుకు అది పర్పస్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అది చాలు అది మనము సార్ మరి ఫస్ట్ వేవ్లో చాలా మంది పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు మరి సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కన్నా చాలా భయంకరంగా ఉంది అలాంటప్పుడు పోలీసులకు మీరు ఎలాంటి జాగ్రత్తలు ఇస్తున్నారు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ వేవ్లో మా రాచకొండ పోలీసులో దాదాపు 1050 సిబ్బంది పాజిటివ్ అయినారు ఇప్పుడు కూడా ఈ సెకండ్ వేవ్లో 200 పైన సంఖ్య దాటారు ఫస్ట్ వేవ్లో కూడా మనం బాగా ప్రొటెక్ట్ చేశారు మా సిబ్బందికి ప్రతి ఒక్కరికి పాజిటివ్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ 24 అవర్స్లో మెడికల్ కిట్ వాళ్ళ ఇంట్లో తర్వాత అది డ్రై ఫ్రూట్ ప్యాక్ ఇవ్వడం వాళ్ళ అకౌంట్లో 5000 రూపీస్ ఎవరికి హాస్పిటలైజేషన్ కావాలో వాళ్ళకి హాస్పిటలైజేషన్ కోసం మా వెహికల్తో వాళ్ళని డ్రాప్ చేయడం వాళ్ళ ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేయడం అలాంటివి మనం చేశాము అదే ఇప్పుడు కూడా అదే నడుస్తున్నాయి ఇది పాజిటివ్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఒక 2-3 డేస్లో వాళ్ళకి జూమ్ కాల్ ద్వారా
నేను కావచ్చు మా అడిషనల్ కమిషనర్ డీసీపీ తర్వాత డాక్టర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు భయపడొద్దు మీరు చాలామంది బయట వచ్చేసారు తర్వాత ఇప్పుడు సెకండ్ వేవ్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ వ్యాక్సిన్ వచ్చినాయి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వచ్చిన కాబట్టి మా కమిషనరేట్లో దాదాపు 95% సిబ్బంది ఈ వ్యాక్సిన్ ఆల్రెడీ ఫస్ట్ డోస్ అయిపోయినాయి సెకండ్ డోస్ కూడా దాదాపు 60% అయిపోయినాయి వాళ్ళకి డేట్ ఉంది ఇది 6 weeks to 8 weeks అప్పుడు అదే అవుతుంది ఆల్రెడీ యాంటీబాడీస్ కొంతమందికి తయారైనాయి కాబట్టి ఈ సెకండ్ వేవ్లో ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళకి ప్రభావం తక్కువ ఉంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక కాబట్టి హార్డ్లీ ఇప్పుడు 3-4% ఓన్లీ హాస్పిటల్లో జాయిన్ అయినారు ఈ 200%లో సో వాళ్ళకు కూడా అంత ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి కూడా మనం మానిటర్ చేస్తున్నారు ఎవరికి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నాయి రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కావాలా కానీ అలాంటివి ఉంటే అప్పుడు అదే కూడా మనము వేరే డిపార్ట్మెంట్తో స్టేక్ హోల్డర్తో సంప్రదించి ఆ హెల్ప్ మా సిబ్బందికి పక్క చేస్తున్నాం అంటే ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ మీరు సమర్థంగా ఎదుర్కొంటున్నారండి అది చాలా అభినందనీయమండి ఇవి సెకండ్ వేవ్లో మాకు అది ఇప్పుడు అవగాహన వచ్చినాయి ఇది ఎందుకు అవుతున్నాయి ఎలా అవుతున్నాయి సో ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి మా వాళ్ళు సేఫ్గా ఉన్నారు మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు సో ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అందరు వ్యాక్సిన్ తీసుకోలేదు కాబట్టి కొంచెం జాగ్రత్త ప్రతి ఒక్కరి ప్రతి సిబ్బంది మా వాళ్ళు వేయించాలని మనము అది కోరుతున్నారు ఇంకొకటి ఇప్పుడు ఈ సెకండ్ వేవ్లో కూడా మన ఫస్ట్ వేవ్లో ఎట్లా లాక్డౌన్ అప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టారు ప్రజల్లో మమేకమై ఆ ప్రోగ్రామ్స్ కొన్ని ఇప్పుడు కూడా మొదలు పెట్టారు దాంట్లో ఇప్పుడు ఈ ఫ్రీ రైడ్ లాస్ట్ ఫ్రీ రైడ్ అంటే ఎవరు చనిపోతున్నారు కోవిడ్ వలన వాళ్ళ శవానికి డిస్పోజ్ చేయడానికి ఒక ఫిట్ ద నీడీ అని ఎన్జిఓతో టైప్ చేసి ఒక స్పెషల్ వెహికల్ మనం ఏర్పాటు చేయడం జరిగింది మా కంట్రోల్ రూమ్ నంబర్ 9490617234 ఆ నంబర్కి ఫోన్ చేస్తే చాలు ఆ ఇమీడియట్ వెహికల్ మీకు అందుబాటులో ఉంటుంది అది ఉచితంగా అండి అది ఉచితంగా అది ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఎవరికి పేయింగ్ కెపాసిటీ ఉంది మాత్రం వాళ్ళ కోసం మనం వేరే వెహికల్ అరేంజ్ చేయాలని చెప్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఎవరికి పేయింగ్ కెపాసిటీ లేదు వాళ్ళకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెహికల్ అది తర్వాత ఇంకో అది రేపటి నుంచి మనం ఫ్రీ క్యాబ్ సర్వీస్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారు వాళ్ళకి హాస్పిటల్ వెళ్ళాలా వ్యాక్సినేషన్ వెళ్ళాలా వాళ్ళకి కూడా ఇప్పుడు రాత్రి కర్ఫ్యూ అప్పుడు కావచ్చు ఆ పీరియడ్లో వెహికల్స్ దొరకట్లేదు సో వాళ్ళ కోసం కూడా ఈ ఫ్రీ క్యాబ్ సర్వీస్ మహేంద్ర అలైట్ అని మహేంద్ర కంపెనీ తర్వాత ఇక్కడ శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళ సహాయం తీసుకొని గతంలో ఎట్లా చేశాము అది సేమ్ ప్యాటర్న్లో రేపటి నుంచి ఈ ఫ్రీ క్యాబ్ సర్వీస్ కూడా మనం మొదలు పెడుతున్నారు అంటే ఫ్రీ క్యాబ్ సర్వీస్ అంటే ఇప్పుడు ఎవరైనా అర్జెంట్గా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలని అక్కడ వెళ్ళాలన్నా మీ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే సరిపోతుందండి మా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే 9490617234 ఈ నంబర్కి ఫోన్ చేస్తే పర్పస్ అది ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇమీడియట్లీ మా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఈ విషయం నాకు చాలా మంది తెలియదండి మరి చాలా ధన్యవాదాలు అండి అలానే ఇప్పుడు ఈ మధ్య జగిత్యాల ఒక ఘటన జరిగిందండి కోవిడ్ పాజిటివ్ అనగానే హౌస్ ఓనర్స్ టెనెంట్స్ ఇంట్లోకి రానిట్లేదండి అట్లనే ఆ పేషెంట్ 2 డేస్ బయట ఉండి తర్వాత హాస్పిటల్ చివరి చనిపోయారు ఇక్కడ హైదరాబాద్లో కూడా కొంతమంది ఓనర్స్ కోవిడ్ పేషెంట్స్ ఇంట్లోకి రావద్దు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అట్లాగా బెదిరిస్తున్నారు మీరేం చెప్తారు దాని గురించి ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మనము అలాంటి హౌస్ ఓనర్స్ మీద కేసెస్ బుక్ చేశారు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగినాయి సో కేసెస్ కోర్టులో ఇప్పుడు చార్జ్షీట్ కూడా ఫైల్ అయినాయి వాళ్ళకి పక్క శిక్ష పడుతుంది ఎవరు ఇట్లా ఈ కోవిడ్ పాజిటివ్ కాబట్టి సామాజిక బహిష్కారం అది అట్లా చేస్తున్నారు వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్య తప్పదు మీ రేడియో ఛానల్ ద్వారా నేను వాళ్ళకి హెచ్చరిక ఇస్తున్నారు అలా అంటే డిస్క్రిమినేషన్ మీరు చేయొద్దు రేపు మీ టెనెంట్కి ఎలా అయింది అట్లా రేపు మీకు కూడా వస్తుంది అప్పుడు నో వన్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ సో ఈ కోవిడ్ అంటే 15 డేస్లో అదే మనం ఐసోలేషన్ పక్క అది పాటించాలా ఈ ముందు జాగ్రత్త చర్య అన్నీ తీసుకోవాలా మెడిసిన్స్ తీసుకోవాలా రెమ్డెసివిర్ కానీ ఏ డాక్టర్స్ చెప్తున్నారు అన్ని హాస్పిటల్ అడ్మిషన్ అప్పుడు సీరియస్ అప్పుడు అలా అంటే ఆ ప్రొసీజర్ నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళాలా కాబట్టి ఆ పరిస్థితిలో ఎవరు ఓనర్స్ ఇట్లా డిస్క్రిమినేట్ చేస్తున్నారు ఆ ఓనర్స్కి పక్క వాళ్ళ మీద మా పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారంగా చర్య ఉంటుంది అలానే మహేష్ భగవత్ గారు కొన్ని మందులు మెడిసిన్స్ కావాలని స్కేర్సిటీ సృష్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు ఇప్పుడు మా దగ్గర 2-3 కేసెస్ కూడా ఆల్రెడీ నమోదైంది మన హైదరాబాద్లో మొదటి కేసు రెమ్డెసివిర్ ఈ 5400 కాస్ట్ అది ఉన్న ఇంజెక్షన్ 15000 అమ్ముతున్నారు అని అది 10 ఇంజెక్షన్ మనం రికార్డ్ చేసి ఒక రాజరాజేశ్వరి మెడికల్ అని వనస్థలిపురంలో అక్కడ ఇద్దరిని అరెస్ట్ చేశాము తర్వాత నిన్న కూడా ఎల్బీ నగర్ పోలీసు వాళ్ళు 3 ఇంజెక్షన్స్ ఇచ్చేసి గ్యాంగ్ని పట్టుకున్నారు ఇప్పుడు ఆ గ్యాంగ్ ఆల్రెడీ 7-8 ఇంజెక్షన్ 15000తో బ్లాక్ మార్కెట్లో అమ్మారు అని చెప్పారు
సో అది కూడా రికవరీ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఎవరు బ్లాక్ మార్కెటింగ్ మెడిసిన్స్ అది చేస్తున్నారు, సో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్య తప్పదు. చివరిగా మీరు మా శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంట్లో ఒక వ్యక్తికి కరోనా వస్తే అందరికీ ఇప్పుడు స్లోలీ అది వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం సింప్టమ్స్ ఉన్నాయి, మీకు జ్వరం ఉంది, మీకు మోషన్స్ ఉన్నాయి, మీకు నొప్పి ఉంది బాడీలో, తర్వాత మీ కంజక్టివైటిస్ ఉంది, ఐస్ది, ఇది కొత్త సింప్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో అలాంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే మీరు ఇంట్లో కూర్చోవద్దు, ఇమీడియట్లీ ర్యాపిడ్ టెస్ట్ కానీ టెస్ట్ చేయండి, అదర్వైజ్ ఆర్టీపీసీఆర్ చేయొచ్చు. ఈ రెండు టెస్ట్ కూడా నెగిటివ్ ఉన్నాయి, మాత్రం మీకు ఇంకా ఈ సింప్టమ్స్ అది కనపడుతున్నాయి, ఆ పరిస్థితిలో మీరు హెచ్ఆర్సిటీ చెస్ట్ సిటీ స్కాన్ అది పక్కా చేయాలి. దాంట్లో మీ లంగ్ ఇన్ఫెక్షన్ అది ఏమైంది, స్కోర్ అది అన్ని డాక్టర్ చూసి మీకు అడ్మిషన్ చేయాలా, అదర్వైజ్ ఇంట్లో క్వారంటైన్ చేయాలా, అది డిసైడ్ చేస్తారు. అది పక్కా మీరు ఫాలో చేయండి, మీరు లేట్ చేయొద్దు. మీరు లేట్ చేస్తే ఇది స్ప్రెడ్ అవుతుంది, మీకు కూడా నష్టం అవుతుంది. కాబట్టి మీకు లక్షణాలు ఉన్నప్పుడు మీరు తొందరగా కోవిడ్ సంబంధించి టెస్ట్ చేయండి, క్వారంటైన్లో ఉండండి, డాక్టర్ని కాంటాక్ట్ చేసి మీరు మంది పక్క తీసుకోండి. ఈ క్వారంటైన్ పీరియడ్లో డూస్ అండ్ డోంట్స్ పక్క ఫాలో చేయండి. థ్యాంక్ యూ మహేష్ గారు, మంచి వాక్యం చెప్పి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు.